అనుకోవడం ఏంటంటే పూరి సార్ అబ్బాయిని పుష్ చేసుకొని వచ్చారు చాలా వరకు. సో రీలాంచ్ అయిన తర్వాత వరకు వర్క్ మొత్తం అయ్యేంత వరకు ఉండడం సెట్స్లో, తనని పుష్ చేయడం, తను కూడా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ కొడుకుని ఎలా అయితే పుష్ చేస్తారో సో అలాగే ఈయన కూడా పుష్ చేశారు ముందుకి. ఆయన చాలా వరకు ఆకాష్కి సపోర్టివ్గా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఆకాష్ సపోర్ట్ తీసుకుంటారా, ఫాదర్ సపోర్ట్తోనే ఇవంతా చేశారంటారా? I don't think he's taking support. No, okay. No. He's also doing films outside his, production house. And he's one person who believes in hard work. Okay. He works for himself. Okay. He wants to prove something that he's... And he... Ante nuvu meeru pre-release event chusava. Speech chusava. Chepparu kada. Okka roju, I will make you famous. I will... You will be known. You will be proud father. Okay. So he's working on that. He's working on that. ఒక గుడ్ క్వాలిటీ అండ్ ఒక బ్యాడ్ క్వాలిటీని కనిపించింది ఆకాష్. బ్యాడ్ క్వాలిటీ ఏం లేదు, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. సీరియస్లీ, హీస్ వెరీ డెడికేటెడ్, వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. రైట్ నౌ హీస్ సో హార్డ్ వర్కింగ్, హీ హెస్ సచ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్టర్ సమ్, అండ్ హీస్ వెరీ యంగ్ ఆల్సో. ఓకే. సో ఓవరాల్గా రొమాంటిక్ సక్సెస్ అయిన కారణంగా చాలా వరకు యానీకి అవకాశాలు వస్తాయా అనే డౌట్ క్వశ్చన్ మార్క్. సో ఆనీకి వస్తాయని అనుకుంటుందా అని లేదా, యు మీన్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ దిస్ ఫిలిమ్స్? ఐ హ్యావ్ క్రాస్డ్ మై ఫింగర్స్. కానీ నాకు ఒక భయం ఉంది టైప్ కాస్ట్ చేయడానికి. అంటే ఐ డోంట్ వాంట్ టు బి టైప్ కాస్టెడ్ ఒకసారి ఈ టామ్ బాయ్ రోల్ చేసింది, ఇప్పుడు ఓన్లీ ఫర్ టామ్ బాయ్ రోల్స్ ఫిట్ అమ్మాయి. లేదు, నేను ఐ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ రోల్స్. అది నాకు కొంచెం భయం ఉంది. బట్ ఐ వాంట్ టు బ్రేక్ దిస్ stereotyping thing that, you know, I can do lot of, I have variations. So I'm looking for something different, something more challenging, and I wish and I hope I get it. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రోల్ చేస్తారు బోల్డ్, సో షీఈస్ ఓవరాల్ గా బోల్డ్ చేస్తుంది, సో టామ్ బాయ్ క్యారెక్టర్ టామ్ బాయ్ అది రిపీట్ అలా యు హావ్ టు బ్రేక్ దట్. యా, ఐ హావ్ టు బ్రేక్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ టైప్ కాస్టెడ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఓకే షీ డిడ్ దిస్ సో షీ విల్ ఓన్లీ డూ దిస్. నో, I have to kind of select what type of roles, and I want people to know my potential. ee role nenu enduku chesanu na potential chupinchadaniki, so I can do this, this is my ex potential. Okay. This is, and I can do more, endukante this is not an easy role to do. Okay. So it's a very tough role, so yes, that is the reason I took this role. Okay. So what your father and mother will do? My father and mother, my mom saw the film yesterday. Okay. Yeah, she's very happy. And okay, my father, you put your Sarah film? Yes, yeah. In Delhi, and she saw it yesterday and she's very happy. My father is retired, he's 67. Okay. My mom is also a homemaker and she's 65, so both are in their, going in their old age. I have a sister. Okay. Yeah. How many people you have? Both? I have me and my sister and a dog. Dog? My brother. Dog is your Yes. Very, okay. Very, he's my security guard. Security guard? Yeah. Carry chesara mithane? Delhi lo naru. Yeah, yeah. Very sure. Difficult candidate to handle. Ain't it also? Breeder? Breed. He's mix of Labra and Street. Okay. So mix breed lo, mix mind. Yeah, yeah. Indigas the catches. No, he needs all attention. Uh-huh. Moody. మూడీ చాలా మూడీ, వెరీ మచ్. దేవి అని కూడా చాలా మూడీగా ఉంటదంట, డాన్స్ అయితే ఇరుగుదీస్తుందంట. ఏంటి కథ? డాగా ఐ లెర్న్డ్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ ఒరిస్సా కాల్డ్ మయూర్భంజ్ హావ్, సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ దాట్. ఓకే. సో క్లాసికల్ డాన్సర్ అయిన నువ్వు ఇప్పుడు చాలా వరకు కిక్ ఇచ్చేవి ఉంటాయి సీన్స్, నీకు ఏ సీన్ ఇష్టం? క్లాసికల్ కాబట్టి నువ్వు డాన్స్ లో ఎలాగో, సో నీకు నువ్వు మాస్ క్యారెక్టర్ ఎంచుకున్నావు, క్లాసికల్ అయ్యండి మాస్ ఎంచుకున్నావు, సో నీకు కిక్ ఇచ్చిన ఇన్సిడెంట్ కానీ సీన్ కానీ ఏంటి ఫిల్మ్లో? I think when I was doing my beach belt scene with him, that has a lot of intensity. Okay. And I prepared a lot for it. And the dance, I know it has a plus point. Endukante naku body language adapt cheyadaniki koncham easy undi. Easy. Ha. ఫ్రీ ఉంది బాడీ. నేర్పించారా మీకు బైక్ గానీ? అదే మొత్తం నాకు బైక్ ముందే ఐ డెంట్ నో,
సో ఐ లెర్న్ ప్రాపర్ క్లాసెస్ బైక్ క్లాసెస్ జాయిన్ చేశాను అండ్ ఐ వాజ్ వెరీ నాకు నా రెస్పాన్సిబిలిటీ ఓకే కానీ షీఈ్ ఆల్సో దేర్ నో సో దాట్ ఈస్ మోర్ ఓకే స్కేరీ బికాస్ ఇఫ్ ఐ ఫాల్ ఐ హ్యావ్ వన్ మోర్ పర్సన్ బిహైండ్ మీ